Dear students, నిన్న లాస్ట్ క్లాస్లో ఫాషియోల జీవిత చరిత్రలో లార్వా దశ అనేటివి రీడియా వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత దశ అయిన సర్కేరియా లార్వా అనేది, అంటే ఈ రీడియా లార్వా అనేది మార్పు చెందడం వల్ల సర్కేరియా అనేది ఏర్పడుతుంది. ఈ సర్కేరియా లార్వా అనేది 0.23 నుండి 0.35 మిల్లీమీటర్ల పొడవుగా ఉండడం జరుగుతుంది. ఇది గుండ్రంగా కానీ లేదంటే కోలగా కానీ లేదంటే అండాకారంలో ఉండడం జరుగుతుంది. ఇటువంటి సర్కేరియా లార్వాలో పరాంత భాగంలో తోక అనేది ఉంటుంది. శరీర కుడ్యాన్ని ఆవరించి అవభాసని, దానికి క్రింది భాగంలో కండర తంతువులు మరియు మధ్య భ్రూణ కణజాలము ఇవన్నీ కూడా వాటిల్లో ఉండడం జరుగుతుంది. అవభాసిని పైన చిన్న చిన్న సూక్ష్మంగా ఉండే కంటకాలు అనేటివి ఉంటాయి. ఈ కంటకాలు అనేటివి ఉంటాయి. అదేవిధంగానే అవభాసనికి కింది భాగంలో లోపలి వైపున సిస్టోజీనస్ గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ సిస్టోజీనస్ గ్రంథులు అనేటివి సర్కేరియాలో కోశాన్ని ఏర్పరిచేదానికి ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా దీనిలో ముఖచూషకము మరియు ఉదరచూషకము రెండు కూడా ఉంటాయి. ముఖచూషకము మరియు ఉదరచూషకము రెండు ఉంటాయి. దీంట్లో జ్వాలా కణాలు అభివృద్ధి చెంది ఉంటాయి. ఇవి పార్శ్వభాగంలో విస్తరించి ఉంటాయి. ఇటువంటి ఈ జ్వాలా కణాలు ఒక జత విసర్జక నాళాల్లోనికి తెచ్చుకుంటాయి. ఈ జత విసర్జక నాళాలు కూడా ఒక విసర్జక ఆశయంలోనికి తెచ్చుకుంటుంది. ఈ విసర్జక ఆశయం నుండి ఈ నాళాలు తిరిగి తోకలో వెలుపలికి తెరుచుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో శరీరంలో డింబకంలో ఉన్న బీజ కణాలు అనేటివి ప్రాథమిక జననాంగాల్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది, లేదంటే జనన కణాలు ఏర్పరుస్తాయి. ఇవి ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఏర్పరచడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీటిలో నాడీ వలయం అనేది కూడా ఏర్పడుతుంది. ఈ సర్కేరియా లార్వా కాలేయంలో కొద్ది కాలం ఉండి తర్వాత శ్వాసకోశానికి చేరి చివరికి శరీరం నుండి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇది తోక సహాయంతో ఈదుతూ దాదాపుగా గడ్డిపై పాకుతూ 2-3 రోజులు స్వేచ్ఛా జీవనాన్ని గడుపుతుంది. ఆ తర్వాత తన తోకను పోగొట్టుకొని సిస్టోజీనస్ గ్రంథుల సహాయంతో అది చుట్టూ కూడా కోశాన్ని ఏర్పరచుకొని ఇది మెటాసర్కేరియా లార్వాగా మార్పు చెందుతుంది. ఈ మెటాసర్కేరియా లార్వా అనేది ఒక సంవత్సర కాలం పాటు జీవించగలదు. ఇది తేమలేని సమయాల్లో ఇవి చనిపోతాయి, లేకుంటే తేమ ఉంటే అవి జీవించగలుగుతాయి. సాధారణంగా నాచు మొక్కలకు గడ్డి మొక్కలకు ఇవి అతుక్కొని ఉంటాయి. ఇవి మొక్కలకు దాదాపుగా 1,000 వరకు అంటుకొని ఉంటాయి. ఈ మెటాసర్కేరియా లార్వా యొక్క కోశం అనేది తెల్లగా మందంగా 0.2 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉంటుంది. అయితే వీటికి తోక అనేది ఉండదు. దీనికి చుట్టూ కూడా అవభాసని, కండర తంతువులు, మధ్య భ్రూణ కణజాలము ఇవన్నీ కూడా శరీర కుడ్యంలో కింది వైపున ఉండడం అనేది జరుగుతుంది. ఇవి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఫాషియోలా అనేది ఆ గొర్రెలు ఇటువంటివి ఆ గడ్డిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఆహారంతో పాటు ఈ మెటాసర్కేరియా లార్వాలు కూడా అవి వాటి శరీరంలోని ప్రవేశించడం అనేది జరుగుతుంది. అక్కడ అవి ఆహారం ద్వారా మొదట అతిథేయ యొక్క కాలేయానికి చేరుకోవడం, అక్కడి నుండి తర్వాత వాటి యొక్క పైత్యరస నాళాల్లో స్థిరనివాసం ఏర్పరచుకొని అవి పరిమాణంలో పెరిగి మళ్ళీ వివిధ రకాలైన మార్పుల ద్వారా వాటి శరీరంలో అవి పెరగడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ ఫాషియోలా హెపాటికా వల్ల వివిధ రకాలైన, అంటే వీటిల్లో గొర్రెల్లో తీవ్రంగా వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది. సో ఆ వ్యాధి రావడం వల్ల వాటి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, అంటే చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని నియంత్రించే దానికోసమని వ్యాధి సోకిన గొర్రెలను చంపివేయడము, గొర్రెల యొక్క మలాన్ని కాల్చివేయడము, నత్తలను నిర్మూలించడము, అందుకోసం బాతులను ప్రవేశపెట్టడము, తర్వాత పరాన్నజీవి ఆశ్రయజీవులైన కుందేళ్లు
వాటికి దగ్గరలో లేకుండా చూడడం, ఇవన్నీ కూడా వీటిని నియంత్రించేదానికి తీసుకునే చర్యల్లో భాగంగా మనం చెప్పవచ్చు.